డబ్బులు పంచే పథకాలకి దూరమని చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల తప్పట్లేదు అనుకుంటా. యాక్చువల్గా గతంలో ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో హామీ ఇచ్చింది. మధ్యప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి మహిళా పథకాన్ని, లడ్కీ వాహిని స్కీమ్ అనేటటువంటి దాన్ని అమలు చేస్తానని ప్రకటించింది. మహిళల అకౌంట్లలో డైరెక్ట్గా డబ్బులు వేస్తామన్నటువంటి, ఇప్పుడు ఆ పథకం అమల్లోకి తీసుకొచ్చింది మహారాష్ట్రలో. మహారాష్ట్రలో అలాంటి హామీ ఏమి ఇవ్వాల, కానీ అధికారంలో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర అవుతున్నటువంటి సందర్భంలో ఇది అమలు చేసింది. వాస్తవంగా ఒరిస్సాలో ఈ హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్గఢ్లో వరుసగా మొన్న ఓడిపోయిన తర్వాత, అంతకుముందు వరుసగా 3 సార్లు గెలిచి మొన్న ఓడిపోయిన తర్వాత ఈ దఫా ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చి గెలిచింది. మధ్యప్రదేశ్లో ఆల్రెడీ గతంలో వరుసగా 3 సార్లు గెలిచి లాస్ట్ ట్రిప్ ఓడిపోయి 2018లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్కి ముందు ఈ పథకం అమల్లో భాగంగా డబ్బులు వేశాక అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు మరి మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని లైన్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరి ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.